ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వర్మని కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉన్నందుకై ప్రభువుని గణపరుచుచున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది మీ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు, చాలామంది కార్యక్రమాన్ని ప్రోత్సాహకరంగా ఉంటున్నారు. మీ యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ముందుకు నడిపించుచున్నాం. చాలామంది ప్రోగ్రాంకి తమ వంతుగా మీరు స్పాన్సర్ చేస్తున్నందుకై మీ అందరికీ నా ధన్యవాదాలు. దేవునికి మహిమ. మీ అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం మేము ముందుకు నడిపించగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినమున ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. మరి కుక్కల విషయమై జాగ్రత్త. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏంటి కుక్కలు అంటే, కుక్కల విషయమే జాగ్రత్త అని ఏంటి అంటున్నారు అనుకుంటున్నారా? చూద్దాం. వాక్య భాగంలోకి వెళితే మనకే అర్థమవుతుంది ఈ కుక్కలు ఎవరు, ఎవరిని గురించి అపోస్తులైన పౌలు కుక్కలను పోల్చి మాట్లాడుతున్నారు. చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:2 చదవండి. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండు. ప్రార్థన. ప్రభువా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని వచ్చిన, ఇదిగో ప్రభు వినుచున్న ప్రతి ఒక్కరితోనూ మాట్లాడమని. వాక్యం నీది నాయన, ప్రజలు నీవారు, మీరే ఇందులో నుండి ఒక సత్యాన్ని బయలుపరచమని ఏసు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే మరి మనం ఒక సామెత కూడా వింటుంటాం కదా, కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలంట. ఎందుకంటే ఒక యజమాని దగ్గర కుక్క గాడిద ఉన్నాయట. అయితే ఈ యజమాని కుక్కని చాలా చక్కగా ప్రేమిస్తున్నారు, కుక్కకు రోజు మంచిగా భోజనం పెడుతున్నారు. అయితే గాడిద చేత చాలా బరువైన పనులు చేపిస్తున్నారు. ఇట్లా పనులన్నీ చేపిస్తూ ఉన్నప్పుడు ఒకరోజు ఏం జరిగిందంటే, కుక్క ఏదో విషయంలో మొత్తానికి అలిగింది. ఈ కుక్క అలిగి మరి తను అసలు మొరగకుండా, అంటే బయట ఇంకెవరు వచ్చినా, దొంగలు వచ్చినా ఎవరు వచ్చినా మొరగకూడదు, అరవకూడదు, ఏమనకూడదు అనుకుని ఉంది కుక్క. ఈ లోపు ఆ ఇంట్లో దొంగ కన్న వేయటానికి వస్తున్నారు. అది గమనించింది గాడిద. అరే రే, నా యజమాని ఇంటికి మరి దొంగ వస్తున్నాడు కన్న వేయటానికి. అయ్యయ్యో, మరి ఇంతగా మా యజమాని మమ్మల్ని చూసుకుంటున్నారు కదా, నా యజమాని నన్ను కూడా కుక్కలాగా ప్రేమించాలి అంటే నేను ఇప్పుడు అరిసి దొంగను పట్టిస్తే మరి కుక్క కన్నా కూడా ఇప్పుడు నన్ను ప్రేమిస్తారు కదా మా యజమాని అనుకుంది గాడిద. పాపం దీనికి ఇదని తెలియదు కదా, వెంటనే ఇక దొంగ వచ్చాడని దానికి అని అరిసేసింది. దాని అరుపు వినగానే యజమానికి నిద్ర డిస్టర్బ్ అయిందని గబగబ వచ్చి పెద్ద దుడ్డుకారు తీసుకొని పనికి మళ్ళాను. ఎందుకు నా నిద్ర డిస్టర్బ్ చేస్తావు, ఎందుకు అరిసావని దాన్ని బాగా కొట్టేశాడు. ఎందుకంటే ఇప్పుడు ఈలోపు ఈ కుక్క ఏమో అంటే కాముగా అది తనలో తను నవ్వుకుంటుంది, చూస్తే బాగా జరిగిందంట. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది దీనికి, ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్పారు అందుకే అంటారు, కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి అన్నట్టు. ఇది చూస్తేవా, కుక్క మొరిగితే అక్కడ ఆ కుక్క అరిస్తే ఆ యజమానికి అర్థమయ్యేది ఎవరో వచ్చారు ఏంటని. ఇక్కడ ఈ కుక్క మొరగలేదు, కుక్క మొరగకుండా ఈ గాడిద మొరిగి చివరికి ఆ ఏమని జరిగిందంటే గాడిద దెబ్బలు తింది. కాబట్టి క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు ఇందులో ఉన్న సత్యాన్ని కూడా మనం నేర్చుకుందాం. అంటే ఈ కుక్క చూడండి ఇప్పుడు ఎలా చేసిందో, గాడిద దెబ్బలు పడేటట్టు చేసింది. దీని పని కుక్క స్వభావం ఏంటంటే, కుక్క స్వభావము కుక్క తోక వంకర, వంకర బుద్ధి. కుక్క కక్కిన దానికి ఆశపడిద్ది, మరి కక్కిన కూడి తింటది. అంటే ఈరోజు ఒక మనుషుల విషయం జాగ్రత్తగా ఉండాలని పౌలు గారు హెచ్చరిక చేస్తున్నాడు. ఈ సంఘములో దుర్బోధ బయలుదేరింది. అదిగో దుష్టులు, ఈ కుక్క ఎవరు, ఎందుకంటే దుష్ట స్వభావం. ఇటు పని ఏంటి, ఇతరులు పాడు చేయాలి, చెరపకురా చెడిదం అంటే. అంటే ఇప్పుడు చూసేవా, ఈ కుక్క ఇది దుష్ట స్వభావంతో గాడిద దెబ్బలు చేస్తుంది. ఇది కాముగా ఉండి ఈ గాడిదను అరిసేలా చేస్తే ఈ గాడిద దెబ్బలు తింది, ఇదేమో చక్కగా హాయిగా ఉంది. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు కొంతమంది స్వభావాలు కూడా అంటే ఎదుటి వారిని ఏదో ఒక విధంగా నిందల మోపాలా, నేరాలు మోపాలా, ఎదుటి వారిని నెపాలు మోపాలా, ఎదుటి వారిని ఏదో ఒక విధంగా పడగొట్టాలి. ఇక్కడ చూసినట్లయితే మరి ఈ సంఘములో, ఫిలిప్పీ సంఘములో వీరు ఎలా అంటే, ఇది ఒక తప్పుడు బోధ. అంటే అన్ని దేవతలాగే ఇక్కడ యేసు ప్రభువును కూడా వీళ్ళు ఒక దేవత అన్నట్టుగా, ఇదొక దుర్బోధ. ఎలా అంటే, మరి ఆ దుర్బోధతో వాడు బోధిస్తున్నప్పుడు పౌలు గారు అంటున్నాడు, మరి ఎందుకంటే ప్రియమైనటువంటి సంఘమా,
ఇదిగో కొంతమంది దుష్ట స్వభావాలు ఇక్కడ బయలుదేరుతున్నారు, దుర్బోధలు లేనిపోయింది తీసుకొచ్చి దుర్బోధలు బోధిస్తున్నారు, సంఘంలో జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. అంటే వీళ్ళని ఎలా పోలుస్తున్నాడు అంటే కుక్కలు, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. వీళ్ళందరూ ఎక్కడికి వెళతారు, వీళ్ళేంటి స్వభావాలు, ఇలాంటి చెడు స్వభావం ఉంటే వీళ్ళు ఎక్కడికి వెళతారు అన్నది ప్రకటన గ్రంథంలో 22:15 వచ్చిన చదవండి. ఇలాంటి స్వభావం కలిగిన వారు నరకాగ్నికి వెళతారంటున్నారు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, ప్రతివారును, అది ఎవరంటే వీళ్ళంతా ఈ స్వభావం ఎవరెవరిలో ఉన్నాయో ఇలాంటి వారందరూ ఎక్కడికి వెళ్తారంటే వెలుపట దేవుని రాజ్యములకి వీళ్ళ అర్హత లేదు. ఎందుకంటే వీరి స్వభావం మంచిది కాదు. ఎందుకు, కుక్కలంటే కుక్కలు వెళ్ళిపోతాయని కాదు, కుక్కలంటే ఇప్పుడు మనం మధ్య తిరిగే ఈ జంతువులు కాదు, ఈ కుక్కలు కాదు. ఈ కుక్కలు అంటే ఏంటి, వీటికి ఆత్మ ఉండదు, ప్రాణము శరీరం మాత్రమే. మనిషికి శరీరము, ప్రాణము, ఆత్మ మూడు ఉంటాయి. శరీరం ఉంటుంది, ప్రాణం ఉంటుంది, ఆత్మ ఉంటుంది. మనిషి చనిపోతే ఈ శరీరం మట్టిలో కలిసిపోద్ది, ప్రాణము గాలిలో కలిసిపోద్ది, ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుంది. ఒకవేళ ఈ కుక్కలు చనిపోయిన జంతువులు ఈ శరీరము మట్టిలో కలిసిపోద్ది, ఇక దానికి ఆత్మ ఉండదు. ఎందుకంటే దానికి ఆత్మ ఉండదు కాబట్టి దానికి తీర్పు అని లేకపోతే నరకాలని అది ఉండదు, ఇది జంతువు కాబట్టి. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ కుక్కల గురించి దేవుడు అంటలేదు, ఈ జంతువులేని కుక్కలు, మనిషి స్వభావాన్ని గురించి చెప్తున్నారు. అందుకే దానికి సమస్య వచ్చింది, దానికి ఏదైనా గొడవ వస్తుంది కుక్క అంటారు. ఎందుకంటే కుక్క బుద్ధి అండి అంటారు. చూడండి, కుక్క బుద్ధి ఎలాంటిదంటే కుక్క స్వభావము ఎదుటి కుక్కను కూడా రానిది. అది ఇది ఎక్కడ మనం భోజనం పెట్టామనుకో, అయితే ఆ భోజనం దగ్గరికి వేరే కుక్క వచ్చి దానికి వెంటనే దాని మీద కరిసేస్తుంది, అదే తినాలి. లేకపోతే ప్రక్క ఊరు నుండి కుక్కలు వచ్చినాయి అనుకో, ఇక్కడున్న ఈ ఊర్లో కుక్కలు ఊరుకో వాటిని బట్టి తరిమి తరిమి కొట్టేస్తాయి. కొంతమంది వెళుతున్నా కూడా ఆ కుక్కను తీసుకుని వెళ్తున్నా కూడా వాటి వెంటబడి కరిసే కుక్కలు కొన్ని ఉంటాయి, దాని వెంటబడి పరిగెత్తే కొన్ని అరుస్తూ ఉంటాయి, కేకలేస్తూ ఉంటాయి. ఎందుకంటే అది ఎక్కడి నుండి వచ్చింది, అది ఇక్కడ ఉండకూడదని ఆ స్వభావం. అది ఇలాంటి స్వభావం కలిగిన వాడు ఉన్నారు క్రైస్తవ బిడ్డలారా. మనమైతే అలా ఉండకూడదని, అలాంటి స్వభావాలు ఉండకూడదు. అందుకే పేతురు భక్తుడు వివరిస్తున్నాడు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అపొస్తలుడైన పేతురు గారు ఏమంటున్నారంటే 2 పేతురు 2:22 చదవండి. కుక్క తన వాంతికి తిరిగినట్లు కడగబడిన పంది నిజమైన సామెత చొప్పున సంభవించి. చూడండి ఏమంటున్నాడు, కుక్క తన వాంతికి తిరిగింది, పంది ఏం చేస్తుందట, కడగబడిన పంది మరల బురదలో దొరికినట్టండి. అంటే ఎందుకు ఈ మాట వాడాడు ఈ యొక్క పేతురు గారు అంటే, కుక్క చూడండి అది వాంతి చేసుకుని మళ్ళీ దాన్నే తింటుంది. పంది ఎంత శుభ్రం చేసినా ఎంత కడిగినా అది ఏం చేస్తుంది, మరలా బురదలోకి వెళ్ళిపోతుంది. దాని స్వభావం ఏంటి, దాని స్వభావం మురికి. అదంతా కూడా ఆ మురికి, దాని నివాస మురికి, దాని బ్రతికే మురికి. అది దాన్ని ఎంత శుభ్రం చేసినా, దాన్ని ఎంత కడిగినా, దాన్ని ఎంత క్లీన్గా ఉంచినా మరలా వెళ్ళి దాంట్లో కాలువలో పడిపోతుంది. ఒకసారట ఫారిన్ నుండి ఒక ఫారినర్ మన ఇండియా వచ్చారు. ఇండియాలో ఉన్న పిగ్గును చూస్తే లేక ఈ పందులు ఇండియాలో పంది చాలా బాగుంది అనుకుని ఆ పందిని ముచ్చటబడి దాన్ని శుభ్రంగా కడిగి దానికి స్నానం చేయించేసి దానికి ఒక బంగారు పోగులాగా పెట్టించేసి చక్కగా దానికి తీసుకొని వాకింగ్ లాగా వెళుతూ ఉన్నారు. నాతో పాటు అని తీసుకుని వెళ్తుంటే ఇదేం చేసింది, ఒక మురికి కాలువ కనబడింది. మురికి కాలువ కనబడలేక వెంటనే దాంట్లో దూకేసింది. దూకేస్తే తను అంటాడు, ప్లీజ్ కమ్ అంటే అది రావటంలా, ఎందుకు నాకు ఇది బాగుంది, చల్లగా చక్కగా ఆహ్లాదంగా ఉంది నాకు, ఇందులో ఇదే ముచ్చటగా ఉంది, ఇదే ఆనందంగా ఉంది అంటే దాని బ్రతికేంటి మురికి. ఈరోజు క్రైస్తవ జనాంగమా, దేవుడు నిన్ను రక్షించిన తర్వాత ఒకప్పుడు నువ్వు దేవునికి దూరస్తుడివి, ఒకప్పుడు దేవునికి నువ్వు దూరంగా జీవించావు, త్రాగుబోతుగా, వ్యభిచారిగా, దొంగగా, నరహంతకుడు జీవించేవాము. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఇక దాన్ని విడిచిపెట్టాలి. కానీ ఈరోజు ఎలా ఉన్నారు, కొంతమంది ఇంకా త్రాగుడిలోనే జీవిస్తున్నారు. కుటుంబాలు పతనమైపోతున్నాయి, కుటుంబాలు పాడైపోతున్నాయి. ఇలాంటి వాళ్ళు ఏమంటారంటే కుక్కలు. దేవునికి మహిమ, అసలు మనకు అనిపిస్తుంది ఇక్కడ ఈ త్రాగుడని లేకుండా ఉంటే ఎంత బాగుండును. దేవునికి మహిమ కలుగును, త్రాగుడు అనేది బ్యాన్ చేసి పడేయాలి. ఎక్కడ బార్ షాపులు కానీ ఏది ఉండకుండా ఉంటే ఎంతో శుభ్రంగా ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే
చూడండి, చాలామంది అండి త్రాగి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. యవ్వనస్తులు వివాహాలకు కొంతమంది అయితే త్రాగుడికి ఎడిట్ అయిపోయి, త్రాగుడికి బానిసలైపోయి తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసే వాళ్ళు కొంతమంది. కొంతమంది అది లేకుండా బ్రతకలేకపోతున్నారు. ఉదయాన్నే లేవగానే అది కావాలంటున్నారు కొంతమంది. కొంతమంది షివరింగ్ వస్తుంది, బాడీ అంతా ఉనికిపో, అది ఏంటంటే అది తాగకపోతే వాళ్ళ బాడీ అంతా షేక్ అయిపోతుంది అంటున్నారు. ఎంతగా ఎడిట్ అయిపోయి దీనివల్ల ఈ త్రాగుడికు బానిసలు అవటం వల్ల అలా ఎంతమంది యవనస్తులు వివాహాలు లేకుండా త్రాగుడు వల్ల ఇవాళ కుటుంబాల్లో మరి తల్లిదండ్రులు మీద తిరగబడి ఉంటున్న వాళ్ళు ఉన్నారు ఎంతోమంది. మాకు తెలిసిన వాళ్ళు కూడా అక్కడ ఆ కుమారుడు భార్య విడిచిపోయి వెళ్ళిపోయింది తల్లి తల్లి దగ్గరికి వచ్చి 50 రూపాయల కోసం కూడా ఎంత తల్లిని హింస పెట్టి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు. ఇవ్వకపోతే ఆమెను కొట్టి గాయపరిచి ఆ డబ్బులు ఎక్కడున్నాయో తీసుకుని పారిపోతాడు. ఒకవేళ ఇవ్వకపోతే ఆ పెట్టి పగలగొట్టేని తీసుకుంటాడు. వాళ్ళ అమ్మ ఏడుస్తుంది, అయ్యా భార్య చూస్తే భార్య విడిచిపోయింది, అమ్మ నా జీవితం నీడు, నన్ను సంతోషం కూడా నీడు, నాకు వచ్చిన పెన్షన్ డబ్బులు కూడా లాక్కొని వెళ్ళిపోతున్నారు, నేను ఎట్లా బ్రతకాలయ్యా, చూడండి నా బ్రతికెలా అయిపోతుంది, ఆ తల్లి ఎంత కన్నీరు అవుతుందో చూడండి. క్రైస్తవ బిడలారా, దయచేసి ఇదిగో వాక్యం వింటున్న సోదరుడా, నువ్వు ఒక త్రాగుబోతుగా జీవిస్తే ఈరోజు దాన్ని విడిచిపెట్టి ఆ పాపాన్ని, ఆ త్రాగుబోతు వాళ్ళు నరకానికి వెళతామని గుర్తుపెట్టుకో. ఎన్నిసార్లు దేవుడితో మాట్లాడుతున్నారు, ఎన్నిసార్లు దేవుడికి హెచ్చరిక చేస్తున్నారు, మరలా మరలా ఇంకా ఈ కడగబడిన పందిలాగా నీ జీవితం అవుతుందా? వాంతి చేసుకుని కుక్క తన వాంతి తిరిగినట్టు అవుతుంది. అంటే ఎవరైతే ఇలాంటి ఒకసారి ప్రభు దగ్గరికి వచ్చి మారు మనసు పొంది బాప్తిస్తం పొంది మేము దేవుని బిడ్డలు అని చెప్పుకొని మళ్ళా లోకంలోనూ పడిపోతే మళ్ళీ ఆ త్రాగుడికి వెళ్తే నిన్ను కుక్క అంటారు, నిన్ను లేకపోతే పంది అంటారు. ఎందుకంటే నీ పాప జీవితం అది, ఆ మురికి జీవితాన్ని విడిచిపెట్టాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు ఇంకా అదే పాపంలో జీవిస్తుంటే ఈరోజు తీర్మానం చేసుకో. ఎంతమంది కుటుంబాలు వీధులు పాలవుతున్నాయి తెలుసా త్రాగుడు వల్ల. కాబట్టి కుక్క లాంటి బ్రతుకు నా కొద్ది ఈరోజు తీర్మానం చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు మరి సౌలుగా ఉన్నప్పుడు హింసకుడిగా దూషకుడిగా హానికరుడుగా క్రైస్తవాన్ని నిర్మూలన చేయాలనుకున్నాడు. సౌలుగా ఉన్న జీవితంలో దేవుడు ఒకరోజు ఆయన పట్టుకున్నాడు. ఎప్పుడైతే దేవుడు దమస్క మార్గం వెళుతున్నప్పుడు దేవుని ప్రత్యక్షత దేవుని వెలుగు మరి అతను కనపడినప్పుడు ఎందుకయ్యా నన్ను హింసిస్తున్నావు సౌలు అన్నప్పుడు వెంటనే ఆయన ఆ పశ్చాత్తాపాడి తన పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిస్తం తీసుకున్నాడు. ఇక ఆ రోజు నుండి సౌలు కాస్త పౌలుగా మారాడు, వెనక తిరగల ఇక జీవితంలో సమస్తమును పెంటగా భావించుకున్నాడు. చీ, ఈ దరిద్రపు జీవితం నాకొద్దు, పాప జీవితం నాకొద్దు, అన్యాయం అక్రమ జీవితం నాకొద్దు అని క్రీస్తు కొరకు తన్ను తాను సిలువేసుకున్నట్టుగా అన్నిటినీ లోకంలో ఉన్న పాపం విడిచిపెట్టి ప్రభువుకు నమ్మకంగా జీవించాడు. చివరికి అత్తసాక్షిగా మారిపోయాడు. కానీ ఒకప్పుడు కత్తి పట్టుకున్నాడు, ఇప్పుడే బైబిల్ అని ఖడ్గం పట్టుకున్న తర్వాత ఒకప్పుడు మరి ఆ కత్తి పట్టుకున్న వ్యక్తి ఇప్పుడు ఎలాగంటే వాళ్ళు కొడుతుంటే కొట్టించుకున్నాడు. అంతగా ప్రభువుని పోలి నడుచుకున్నాడు. అందుకే అంటే నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోమన్నారు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారు, అందుకే పేతురు భక్తుడు ఈ మాట చెప్తున్నాడు, కుక్క తన వాంతికి తీరినట్లు మా జీవితం ఉండకూడదు అంటున్నాడు. అందుకే ఈ కుక్కను పోల్చారంటే ఒక మానవుని జీవితం కూడా ఈరోజు ఎలా ఉందంటే కొంతమంది తిరిగి మరలా అదే పాపంలో అలాంటి పాపంలోకి వెళుతున్నావా? సోదరుడా దేవుడితో మాట్లాడుతున్నాడు. ఇది 3 నాళ్ళ ముచ్చటాన్ని గుర్తుపెట్టుకో. ఈ లోకం శాశ్వతం కాదు, ఇది స్థిరమైంది కాదు. ఎందుకు ఈ 3 నాళ్ళ బ్రతుకు కోసం నీ జీవితంలో ఎన్ని పాడలవాట్లు చెడలవాట్లు వాటిని విడిచిపెట్టు. ప్రభు సమీపంగా ఉన్నాడు, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కనుక దయచేసి వాక్యం వింటున్న బిడ్డలారా, నీ హృదయంలోకి ఏసైనా చేర్చుకుంటావా? త్రాగుబోతుగా వ్యభిచారుగా దొంగగా నరహంతకుడుగాను ఉంటే ఈరోజు పశ్చాత్తాపడు, ప్రభు పాదాలు పట్టుకో, ప్రభువును అడుగు నన్ను క్షమించుదేవా అని అడిగితే ఎంత ఘోర పాపిలైన దేవుడు క్షమిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆ నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే ఈ దినమును తీర్మానం చేసుకొని మారు మనసు పొందు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడు గనుక మరి దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుచున్నాడు ఈ దినమున. ఇంకా గమనించినట్లయితే ఈ బైబిల్ గ్రంథంలో చూద్దాం, యెషయా గ్రంథం 56 10వచనం కూడా చదవండి. వారి కాపరులు గుడ్డివారు వారందరూ తెలివిలేని వారు మోగ కుక్కలు మొరగలేరు. హల్లెలూయా. ఏం కుక్కలు అంట? మోగ కుక్కలు మొరగలేరు అంటున్నారు. ఇందాక ఒక ఉపమానం చెప్పాను చూడండి, ఈ కుక్క ఏం చేస్తుంది? ఇది అరవట్టలా. అది ఎందుకు? అది దొంగ వచ్చినప్పుడు అరవాలి. కుక్క అంటే ఇంట్లో ఉందంటే అది మొరగాలి కదా. ఆ దొంగను పట్టించాలంటే ఆ కుక్క మొరిగితే ఆ యజమాని తెలుస్తుంది, అంటే ఎవరో వచ్చారు మన ఇంటికి అని. అది కొన్నింట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ కుక్కలు ఉంటాయి. ఆ కుక్కలు ఏం చేస్తాయి అంటే లోపల కూడా రాని అరుస్తాయి,
అరిసినప్పుడు ఆ యజమానికి అవగాహన ఎందుకు అరుస్తాను వచ్చి చూస్తాడు. చూసినప్పుడు బంధువు వచ్చారా లేకపోతే ఎవరు దైవజనులు వచ్చారా లేకపోతే ఎవరు వచ్చారు చూస్తారు. చూసి వాళ్ళు ఆహ్వానిస్తారు. అది క్రొత్త వ్యక్తి అనుకో, ఆ వ్యక్తితో ఇంక వెంటనే వాళ్ళు తెలుసుకుంటారు ఇక్కడ ఎవరు లేరయ్యా మీకు సంబంధించిన వాళ్ళు వెళ్ళనని చెప్తారు. అందుకే కుక్క ఎందుకుందంటే అది మొరగాలి. ఇక్కడ చూసినట్లయితే ఇస్రాయేల్ కాపర్ల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. అవి మోగ కుక్కల మొరగట్టలా ఈరోజు క్రైస్తవ జనాంగమా దేవునితో మాట్లాడుతుందంటే, నీవు కూడా దేవుని స్వార్థ ప్రకటించాలి, దేవుని గురించి విన్నవించాలా, దేవుని గురించి మాట్లాడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువు రాక సమీపంగా ఉంది. ఆయన గురించి ప్రకటించు, ఆయన గురించి వినిపించు, ఆయన స్వార్థ నాదము వినిపించాలి. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఇంకా మొరగలేని కుక్కలాగా మొగ కుక్కలాగా ఉంటున్నావేమో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు నీ జీవితము మార్పు చెందాలి. ఆమేన్. హల్లెలూయా. ఇంకా దేవుని వాక్యం చూసినట్లయితే కీర్తనకాడు ఏమంటున్నాడు, 22వ కీర్తన 16 వచ్చింది చూడండి. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. ఇంకా దుర్మార్గులు గుంపుకూడి ఎవరట, దావీదు భక్తుడు తన జీవితంలో ఎదురవుతున్న సమస్యలను బట్టి వాటిని బట్టి ఏమన్నాడు, కుక్కలను చుట్టుకొని, ఈ కుక్కలండి వీళ్ళు దుర్మార్గులు అని చెప్తున్నాడు. అంటే ఈరోజు నీ జీవితంలో కూడా అలాంటి దుర్మార్గులు ఎవరైనా నేను శోధిస్తున్నారేమో. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది చెబుతూ ఉంటారు ఏమంటే మా చుట్టుప్రక్కల వాళ్ళు మమ్మల్ని ఎంత బాధిస్తున్నారు, చిన్న వివాదం వాటి గురించి కూడా ఒకటే సాధించేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఇంటి దగ్గర కూడా. మా స్థలంలోకి మీరు జరిగారను, లేకపోతే మా స్థలంలోకి మీరు వచ్చి కట్టుకున్నారు, గోడ కట్టారను, లేక రకరకాల సమస్యలు ఈరోజు కొంతమందితో. వీళ్ళందరూ ఏమంటారంటే దుర్మార్గులు. చిన్న విషయంలో కూడా, చిన్నదానికి కూడా గొడవలు పెట్టుకుని హింసలు పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగే దుర్మార్గ జీవితం. కొంతమంది ఇంట్లో భర్తలు శోధించేవాళ్ళు ఉన్నారు, భార్యలు వేధించేవాళ్ళు ఉన్నారు. ఒక సహోదరి చెప్పింది, అయ్యా మాకు మ్యారేజ్ అయ్యి 30 సంవత్సరాలు అవుతుంది, అయినా సరే నా హస్బెండ్ ఇంకా మీ ఇంటి దగ్గర నుంచి డబ్బులు తీసిరా, ఇంకా అవితే ఇవితే ఇంకా మాకు పెట్టలా, మాకు తృప్తి లేదు, మాకు ఇంకా నాకు ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఆ రోజులు కట్నం. చూడండి, అప్పుడు పరిస్థితి అప్పుడు వేరు, ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు వేరు. ఈ క్రైస్తవ బిడ్డల్లో కూడా కట్న కానుకలు ఏంటి, అలాంటివి ఉండకూడదు దేవుని పిల్లలకి. చూడండి, ధనం కోసం ఎలా ఇచ్చేస్తున్నారు. పిల్లలు పుట్టారు, వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు, ఇంకా కొంతమంది తపన ఆగటల్లా. వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయినా సరే ఇంకా డబ్బులు కావాలి, డబ్బులు కావాలి, డబ్బులు కావాలి, వేధించేవాళ్ళు ఉన్నారు. చూడండి, ఎందుకు ఆ ఇంటిలో టార్చర్ అన్నమాట. మేము భరించలేకపోతున్నామండి, అసలు ఈ టార్చర్ మేము సహించలేకపోతున్నాం, చనిపోతే బాగుండు అనేవాళ్ళు కొంతమంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కుక్కలాంటి బ్రతుకులు మనకొద్దు, అలాంటి జీవితాలు మనకొద్దు. ఇవి చూసినట్లయితే దుర్మార్గం అనే కుక్కలట, దుష్టులనే కుక్కలు. ఏంటి వీళ్ళు చుట్టుముట్టుకున్నారు. దావీదు అంటున్నాడు, వీళ్ళ వల్ల నాకు నెమ్మది లేకుండా జీవిస్తున్నారు, సంతోషం లేదు, ఆనందం లేదు. తను పేరుకు రాజై ఉండొచ్చు, కానీ తన జీవితంలో వేదనలు. కొంతమంది అనుకుంటారు వాళ్ళకేంటండి అనుకుంటారు, అంటే ఏ చెట్టుకు వీచే గాలి ఆ చెట్టుకు వేస్తుంది చూడగాని అనుకుంటారు. మీకేంటి తెల్లని బట్టలతో పాస్టర్ గారు, మీకేంటి చక్కగా బాగా మంచిగా ఉన్నారు అనుకుంటారు. వీళ్ళకుండే టెన్షన్లు వీళ్ళకుంటాయి, వీళ్ళకుండే టెన్షన్స్ ఎన్నో ఉంటాయి. మనిషి అన్న తర్వాత ప్రతి వ్యక్తికి ఏదో ఒక టెన్షన్, ఏదో ఒక బాధ, ఏదో ఒక వేదన, ఏదో ఒక శోధన. అన్నీ బాగున్నాయంటే భర్త బాగానే చూసుకున్నాడు, ప్రేమగా అంటే అత్తగారు పోరుంటుంది. సరిపోని కుటుంబంలో నా భర్త బాగున్నారు, అత్తగారు బాగున్నారంటే మరి ఇరుగు పొరుగు వారి ద్వారా శోధన. ఇక రకరకాలుగా ఈ విధంగా ఎన్నో రకాలుగా టార్చర్లు ఎదుర్కొనేవాళ్ళు ఉన్నారు. క్రైస్తవ జనాంగమా, ఈరోజు నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావు, ఏ విషయంలో ఇంకా నా జీవితంలో ఇదిగో ఇలాగైపోతుందని దుఃఖిస్తున్నావు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. దేవునికి మహిమ కలుగును గాక. నీ జీవితము ఎలా ఉంది, నీ జీవితము ఏ విధంగా మరి నీ జీవితంలో బాధలు వేదలు అనుభవిస్తున్నావు, అయితే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నానంటే కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నాయి, అంటే వీరందరూ ఒక దుర్మార్గులు, నన్ను జీవితం నేను పొంచి ఉన్నారు, నన్ను చంపాలని కడుపును పుట్టిన బిడ్డతో సహా దావీదుని వేధించారు. కడుపును పుట్టిన బిడ్డల ద్వారా కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు, పారిపోయాడు. ఆ బిడ్డలను పోరు తట్టుకోలేక అరణ్యంలోకి పారిపోయాడు దావీదు, ఎందుకంటే కడుపును పుట్టిన పిల్లలు, వారిని ఏం చేయలేడు. అయితే తండ్రి ప్రేమగా నా బిడ్డకి ఏ హాని జరగకూడదు అనుకుంటున్నాడు, కానీ కుమారుడికి ఆ ప్రేమ లేదు. ఆయన చనిపోతే తర్వాత నేను రాజవ్వాలి, ఎంత బాధాకరం అండి. అబ్షాలోం తండ్రిని తరుముతున్నాడు, అంటే పదవి కోసం తండ్రిని కూడా చంపడానికి వెనకాడలేదు. ఎంత దౌర్భాగ్య స్థితి. మరి ఎలాంటి వాళ్ళు ఏమంటారు, దుష్టులనరా, దౌర్భాగ్యులనరా. క్రైస్తవ జనాంగమా, ఈరోజు నీ జీవితంలో వీటి కోసం పరుగులెత్తుతున్నావా,
పదవుల కోసం, లేకపోతే అధికారాల కోసం, పెత్తనాల కోసం వారు పెద్దవాళ్ళని తృణీకరిస్తున్నావా, తిరుగుబాటు చేస్తున్నావా? జాగ్రత్త, దేవునితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ భూమి శాశ్వతం కాదు, ఈ భూమి మీద ఉన్నవి శాశ్వతం కాదు, ఈ అధికారాలు పదవులు ఏవి కూడా శాశ్వతం కాదు. ఒకరోజు ఇవన్నీ విడిచిపెట్టాలి. ఈరోజు దేవునితో మాట్లాడితే నరులారా తిరిగినంటే వెళ్లాల్సింది ఎవరైనా. అన్నాక ఎంత హోదా ఉన్నా, ఎంత పరుగుబడి ఉన్నా, ఎంత పదవులు ఉన్నా, అందమున్నా, అధికారం ఉన్నా, అంగబలం, శరీర బలం, ఏ బలాలున్నా, ధనబలం ఎన్ని ఉన్నా, అన్ని రోజు నీ విడిచి వెళ్లాల్సింది. క్రైస్తవులారా, అది గుర్తుపెట్టుకో. క్రైస్తవ సోదరులారా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దావీదు చూడు తన జీవితములు ఎంత దుఃఖపడుతున్నాడు. ఇంకా అదే కీర్తన 22 20 వచనం కూడా ఏమంటున్నాడు, ఇంకా ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలం నుండి ఆ నా ప్రాణమును తప్పించుము. అది కుక్కల బలం. ఏంటి, కొంతమంది అనుకుంటారు నాకు బలం ఉందిలే, నాకేంటి, నాకేం తక్కువ, వాళ్ళని ఎలాగైనా బలహీనలు చేసి వాళ్ళని శోధిస్తున్నావా? వాళ్ళు బలహీనులు, మమ్మల్ని ఏమనలేరు అని అనుకుంటున్నావా? క్రైస్తవ సోదరుడా, జాగ్రత్త. ఈ కుక్కల బలము, ఇవి చూడండి, ఎన్ని కొన్ని కుక్క కుక్కల బలం అంటే ఏంటి అసలు, ఈ కుక్కలు ఎలా ఉంటాయి? మరి మేము చిన్నప్పుడు 3వ తరగతిలో చదువుకున్నాను, అందులో ఒక స్టోరీ అన్నమాట. ఏముంటుందంటే భోజనము అక్కడ పెట్టినప్పుడు కుక్కలన్నీ వచ్చేసి ఏం చేస్తున్నాయి అంటే, ఆ కుక్కలు ఎగబడిపోయి అది తింటున్నాయి. కాకులు కుక్కల గురించి వివరిస్తారు. కాకులు అయితే, ఒక కాకి చనిపోతే మిగతా కాకులు అన్నీ వచ్చి కావు 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 అరుస్తూ ఉంటాయి. అంటే ఆ కాకి, ఒక్క కాకి కోసం మిగతా కాకులన్నీ సమకూర్చబడతాయి. చూడండి, కాకుల ఐక్యత చూడండి. అందుకే అంటారు అక్కడ భోజనం పెడితే ఒక 10 కుక్కలు వస్తే అవి కరుసుకొని అవి ఒకటి ఒకటి నెట్టుకొని ఆ ఇస్తురులు మొత్తం చించేసి రోడ్డు పాలు చేస్తాయి. అంటే ఆ భోజనం కోసం 10 కుక్కలు కూడా ఏమైనాయి అంటే మొత్తం చెల్లా చెదర చేసి ఏది సంతృప్తికి తినలా ఆ ఇస్త్రాకులన్నీ చించి పాడేస్తాయి. కాకులైతే ఒక్క కాకి చనిపోతే మిగతా కాకులన్నీ కావు కావుని దాని చుట్టూ తిరుగుతుంటాయి. అంటే దాంట్లో ఏముందంటే నీతి, కాకుల్లాగా ఐక్యమత్యం కలిగి మనం ఉండాలి, కుక్కల్లాగా ఇలా ఎగబడి అరుచుకోకూడదు. చూడండి, అది రోడ్డు పాలు చేస్తే మట్టి పాలు చేస్తే అన్నం అని అంటారు. అంటే కుక్కలు ఏంటి, అవి స్వభావం ఏంటి, అవి కరుసుకొని అరిసి అవున ఇస్త్రా మొత్తం కూడా పడేస్తాయి. అంటే అంటారు చించిన ఇస్త్రీ జీవితం అంటారు, అవి ఆకంతా చించేసేస్తాయి. కుక్కల్లాగా మనం ఉండకూడదు. ఐక్యమత్యం ఎలాంటి కాకుల్లాగా ఉండాలని అందులో ఆ యొక్క స్టోరీ ఉంటుంది. మరి ఆ చిన్నప్పుడు నేను అది చదువుకున్నది గుర్తొస్తుంది. కాబట్టి క్రైస్తవ బిడ్డలారా, మన జీవితంలో మనం ఒక ఐక్యత కలిగి, ప్రేమ కలిగి ఉండాలి. ఈ కాకులైతే ఎలాగా ఒక ఐక్యతగా ఉన్నాయో మన కుటుంబంలో అలాగే ఉండాలి. సంఘంలో కూడా ఇలాంటి ఐక్యమత్యతో మనం జీవించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవ బిడ్డలారా, ఎందుకు ఈ భక్తుడు మరి కుక్కల విషయమే జాగ్రత్త అన్నాడు, అర్థమైందా? అంటే ఆ స్వభావం నీలో ఉండకూడదు, కుక్కలాంటి స్వభావం. దేవునికి మహిమ కలుగును గాక. మరి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడతాను గుర్తుపెట్టుకో. ఇంకా నాలో ఈ స్వభావం ఉందా? ఎందుకంటే కుక్క తోక వంకర, అది ఎంత లాగినా ఎలా ఉంటుందంటే అది మావులే. అది లాగేస్తే ఒక ఆయన అనుకున్నాడు, మా కుక్కకేంటి తోక వంకర ముందు ఒక బద్దేసి కట్టాడంట. అది కట్టినంతసేపు అలాగే ఉంది, ఆ బద్ద తీయగలేదు మావులే. అప్పుడు బద్దేసినప్పుడు ఇలా ఉంది, ఆ బద్ద తీయగలే మళ్ళీ వంకర. అంటే మనిషి జీవితం ఎలా ఉంటుందంటే వంకర బుద్ధి. వాడు స్వభావం మారదు, వాడు బుద్ధి మారదు. ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ బుద్ధి మారట్లా, వాళ్ళ ప్రవర్తన మారట్లా, వాళ్ళ తీరు మారట్లా. ఈరోజు దేవుడి దగ్గరికి వచ్చావంటే నీ ప్రవర్తన మారాలి, నీ బుద్ధి మారాలి, నీ బ్రతుకు మారాలి. దేవునికి మహిమ. ఎందుకు కోరాహు, అభిరాము, దాతాను వీళ్ళు ఎందుకు, వీళ్ళు దుష్టులు, దుష్ట స్వభావము ఎందుకు అన్నారంటే అధికారాల కోసం, పెత్తనాల కోసం. ఆహారం మోసేని పరిశుద్ధులు, మేము పరిశుద్ధులమే, మేము బోధించగలం. జాగ్రత్త ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, సంఘములు సేవకునికి తిరుగుబాటు చేస్తున్నావా? లేకపోతే అధికారాల కోసం నేను పాటలు పాడాలా, లేకపోతే పెత్తనం నాకు ఇవ్వాలా, నేను నడిపించాలా, నేనే ఇది సంఘానికి అని అనుకుంటున్నావా? జాగ్రత్త. హల్లెలూయా. దేవునితో మాట్లాడుతున్నాడు. ఇంకా చూసినట్లయితే ఆ యెషయా గ్రంథం 13:22 కూడా చూడండి. అడవి కుక్కలు అంటే, అడవి అంటే ఏంటి, ఎడారి జీవితం, అడవి లోక సంబంధమైనవి. ఇవి ఎలాంటి అడవి అంటే నీ జీవితం ఇంకా లోక సంబంధంగా పాపపు తలంపులతో, శరీర కోరికలతో, శరీర తలంపులతో జీవిస్తున్నావా? దీన్ని ఏమంటారంటే అడవి కుక్కలు. ఇంకా అడవి అనే స్వభావం నీలో ఉందా?
ఒంటరి జీవితం అంటే పాప జీవితం, శరీర కార్యాలు, అడవి, మరి ఎడారి బ్రతుకు ఇలాంటి నీలో ఉంటే ఈరోజు ఆ స్వభావం విడిచిపెట్టాలి. ఇంకా లోక సంబంధమైన లోకాచారాలు, లోక తలంపులు నీళ్ళు పనిచేస్తే వాటిని విడిచిపెట్టమని మాట్లాడుతున్నారు. కాబట్టి క్రైస్తవ బిడ్డలారా, మరి అపొస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే కుక్కల విషయమై జాగ్రత్త. హల్లెలూయా. మరి ఈరోజు నువ్వు అలాగా ఈ లోకంలో ఈ కుక్క స్వభావం కలిగిన వాళ్ళతో నువ్వు జాగ్రత్తగా ఉండగలుగుతున్నావా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ ఇలాంటి స్వభావం నీలో ఉంటే ఈరోజు తీర్మానం చేసుకో, ప్రభువా నా జీవితాన్ని నేను అయ్యా ఆ కుక్క లాంటి స్వభావాన్ని తీసివే, నన్ను పరిశుద్ధపరచు. ఎందుకంటే మత్తయిస్వార్త 7:6 కూడా మరి పరిశుద్ధమైన కుక్కలకు పెట్టవద్దన్నాడు. నీ జీవితము ఒక పరిశుద్ధతను కాపాడుకో. ప్రైజ్ ద లార్డ్. ఈ కుక్కను ఎందుకు ఇలా పోల్చారంటే మరి క్రైస్తవ బిడ్డలారా, మనం క్రైస్తవులంగా దేవుని ఎరిగిన వారిగా దేవునామానికి మహిమకరంగా మనం జీవించాలనేది దేవుని కోరిక. ప్రభు దగ్గరికి వస్తున్నావా? నీ జీవితం పరిశుద్ధంగా ఉండాలి. ప్రభు దగ్గరని ప్రభువుని సంతోషపరచాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ అలా లేకపోతే ఈరోజు తీర్మానం చేసుకో ప్రభు సన్నిధిలో. మరి ఇదే మిక్కిన అనుకూల సమయం. రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు కనుక దయచేసి ప్రార్థన చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రార్థనలు ప్రతి ఒక్కరూ ఏకీభవించండి. మరి అపొస్తలుడు నేను పౌలు అందుకే ఇక్కడ అంటున్నాడు, కుక్కల విషయమై జాగ్రత్త. సంఘంలో కానీ నీ కుటుంబంలో కానీ ఎక్కడైనా నువ్వు ఎలా ఉంటున్నావు ఈరోజు, నమ్మకమైన ఒక క్రైస్తవుడిగా జీవించు. దేవునికి మహిమ కలుగును గాక. కుటుంబాన్ని ఒక నమ్మకమైన యజమానిగా పాలించు. కుటుంబాల్లో ఆ విధంగా మంచి పేరు తెచ్చుకో. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడానికే స్తోత్రములు దేవా, దయగల దేవా. ఇప్పటి వరకు అందించిన వర్తమానం ప్రతి హృదయాలలో పనిచేయాలి నాయన. అయ్యా విన్నవారు జీవితాలు మార్పు రావాలి నాయన. అయ్యా వాక్యం నీది విన్నారు ప్రజలు, ఇప్పుడే బిడ్డలను దర్శించండి నాయన. ఏసు నామములు నీ సిలువ రక్తముతో ప్రతి ఒక్కరిని తాకమని, స్వస్థతను దయచేయమని, ఏసునామని శరీర సంబంధమైన ప్రతి వ్యాధులు నిర్మూలన చేయమని ఏసునామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం విన్నారు కదా. ఈ వర్తమానం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాను. ఇక ఆలస్యం ఎందుకు? మీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు. మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థన మందిరం, లంబాడీపేట, విజయవాడ, రాముల వీధి. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, మీ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ఇంతవరకు ముందుకు నడిపించబడుతుంది. దయచేసి ఎవరికైనా మీకు ప్రేరేపణ కలిగితే ఈ స్క్రీన్ మీద ఉన్న 9703467777కి ఫోన్పే, గూగుల్ పే కూడా ఉంది. మీరు మీ వంతుగా ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయాలనుకుంటే ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా చేయొచ్చు. మీరు ఏ విధంగానైనా సరే ఈ కార్యక్రమం మీ సహాయ సహకారాలు అందించగలని కోరుతున్నా. అంతమాత్రమే కాదు, ఇంకా మరిన్ని వర్తమానాలు మీరు వినాలదలిసి ఉంటే యూట్యూబ్లో మరి చందోలు మోషే అని టైప్ చేయండి, అప్పుడు మా వర్తమానాలు వస్తాయి. సబ్స్క్రైబ్ చేయండి అండి, మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరలా కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.